అందరికీ జై భీమ్. విజయవాడ నగరంలో అంబేద్కర్ విగ్రహం అంటే ఇప్పుడు దేశంలోనే ప్రతి ఒక్కరి చూపు విజయవాడ వైపు ఉంది. మరి అంబేద్కర్ విగ్రహాన్ని దాదాపు 125 అడుగులు ఎత్తు విగ్రహాన్ని ఇప్పటికే పీడబ్ల్యూడీ గ్రౌండ్లో పెద్ద ఎత్తున నిర్వహించి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే అదే విజయవాడలో మరో మణిహారం, మరో అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని పిఎన్టీ కాలనీ వద్ద అమెరికన్ ఆసుపత్రి పక్కనే మరి అంబేద్కర్ అభ్యుదయ సేవా సమితి నేతృత్వంలో ఒక విగ్రహాన్ని, వినూత్నమైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటివరకు కూడా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో నిలబడి ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అన్ని చోట్ల చూస్తున్నాం. కానీ మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారు సీట్లో కూర్చొని రాయల్టీగా కనబడుతున్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడున్న నిర్వాహకులు. నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే మనకు తెలియదు ఏం కాదు, ఆయన రాజ్యాంగ భారత రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాజ్యోతి, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కుల మతాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి ఆయన. ఆయన సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మరి విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మరి 11వ తేదీ అంటే ఆదివారం సాయంత్రం 5 గంటలకి పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం అజిత్ సింగ్ నగర్లో జనాలు కూడా తక్కువగా ఉండే ప్రాంత ఆ సమయంలో దళితులు స్థానికులు అందరికీ కలిసి అక్కడ సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విగ్రహం 30 ఏళ్ళు గడిచిన నేపథ్యంలో కొద్దిగా దయనీయంగా ఉన్న నేపథ్యంలో మరి అంబేద్కర్ అభ్యుదయ సేవ సమితి నిర్వాహకులు ఆలోచించి ఒక నూతన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలని ఆలోచన చేశారు. ఆ విగ్రహ ప్రతిష్టతో పాటు మరి స్థానికంగా ఉన్న ప్రజలకి అంబేద్కర్ గారి ఆశయాలని యువతలోకి నేటి యువతలోకి తీసుకెళ్లే దానిలో భాగంగా అక్కడ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్కి సంబంధించి ఆ విగ్రహాన్ని మరి శిల్పి ఎవరు, రావులపాలెం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి అద్భుతంగా అంబేద్కర్ విగ్రహాన్ని అయితే మాత్రం చెక్కారు. ఎందుకంటే ఆయన మనసు పెట్టి చేశారు. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత ప్రతి ఒక్కరూ చూస్తారు కాబట్టి, ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి కాబట్టి మరి శిల్పి రావులపాలెం చెందిన కొత్తపేటలోని శిల్ప కళా ప్రముఖులు వడియార్ రాజకుమార్ గారు, వడియార్ రాజకుమార్ గారు నిజంగా చాలా అద్భుతంగా చెక్కారు. అసలు ఈ నిర్వాహకులు ఏ విధంగా అయితే కోరారో అదే విధంగా ఆయన చేతితో ఏదైతే విగ్రహాన్ని చెక్కారో చూస్తే మాత్రం మీరందరూ ఆశ్చర్యపోతారు. విజయవాడలో మరో మణిహారం అని చెప్పుకోవచ్చు. విజయవాడలో చాలా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి కాదంటలే, కానీ ఈ అంబేద్కర్ విగ్రహం యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే కూర్చున్న అంబేద్కర్ని ఇప్పటివరకు మనం చూడలేదు, జిల్లాలోనే ఎక్కడా లేదు. దయచేసి దళితులే కాదు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మరి విజయవాడ నూజివీడు రోడ్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చి అంబేద్కర్ గారి ఆశయాలకి సాధన కోసం ప్రతి ఒక్కరు అందరూ దళితులందరూ ప్రయత్నం చేస్తున్నారు. అయితే కార్యక్రమానికి వచ్చి వీరిచ్చే సారి ఏదైతే ఆతిథ్యం ఉందో అది స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి మొదటి నుంచి కూడా సహాయ సహకారాలు అందించేవారు చాలా మంది ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా మరి విగ్రహాన్ని రెబ్బా చంద్రరావు గారు అండి, ఈయన రెబ్బా సంజీవ్ బాయ్ అంటే ఆమె భార్య పేరుకు సంబంధించిన నేపథ్యంలో ఆమె లేరు, అయితే ఆమె పేరు మీద విగ్రహాన్ని అందించారు. ఆయన రిటైర్డ్ చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ రైల్వేస్కి, దక్షిణ మధ్య రైల్వేలో ఆమె రిజర్వేషన్ సూపర్వైజర్. ఆయన దగ్గరుండి మరి ఆ విగ్రహాన్ని ఎలాగైనా సక్సెస్ఫుల్గా ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కార్యక్రమాన్ని అభినందించక తప్పదు. అదేవిధంగా మరి మాజీ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘానికి సంబంధించి కృష్ణా జిల్లా వ్యవస్థాపకులు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ గురునానక్ కాలనీ దగ్గర మరి మాజీ రాష్ట్ర అధ్యక్షులైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన చరిత్ర పుస్తక రచయిత కూడా ఆయన. మరి ఇన్ని ఉన్న వ్యక్తి ఆయన చేతి మీదుగా విగ్రహాన్ని అందించారంటే చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి మరి లైబ్రరీ, పక్కనే ఉన్న లైబ్రరీ నిర్మాణం కోసం మరి ఇక్కడ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి గారి భర్త అయిన శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన వ్యాపారవేత్త కాంట్రాక్టరు, ఆయన ఈ దీనికి సంబంధించిన లైబ్రరీ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించడం
నిజంగా అభినందనీయం చెప్పుకోవచ్చు. మరి ఈ కార్యక్రమానికి ఎవరెవరు విచ్చేస్తున్నారనే అంశం మనం పరిగణలో తీసుకుంటే, ముఖ్య అతిథిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు అయితే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు, మరి మళ్ళా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, అదేవిధంగా విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అదేవిధంగా కార్యక్రమానికి సంబంధించి నిర్వాహకులంతా కూడా విశ్రాంత ప్రొఫెసర్ అయిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఆయన డాక్టర్ నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి సంబంధించిన నిర్వహణ అంతా కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఈ ఏదైతే వీళ్ళందరినీ ఆహ్వానించింది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభ్యుదయ సేవా సమితి కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి విజయవాడలో మరో మణిహారం రాబోతుంది. 11వ తేదీ నుంచి విజయవాడ నూజివీడు రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూర్చున్న విగ్రహం కనబడుతుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. అంత అద్భుతమైన విగ్రహాన్ని అందించినందుకు ఆ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరూ హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ బెదవాడ న్యూస్ బీటీవీ వెంకట్, నమస్కారం. Thank you.